కేంద్రానికి వ్యతిరేకంగా ఏపీ ప్రతిపక్షం ఇంకా నిరసనలు కొనసాగిస్తుంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు అరగుండు గీయించుకొని నిరసన వ్యక్తం చేశారు. వైకాపా చేస్తున్న ఉద్యమాలపై చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే అణగదొక్కే ధోరణి మానుకోవాలని అన్నారు. దాచపల్లి పట్టణం నారాయణపురం ఆర్ఎన్బి బంగ్లా వద్ద విద్యార్థి యువజన సంఘాలు జేఏసి ఆధ్వర్యంలో మానవాహారం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పల్నాడు ఏరియా కార్యదర్శి మందపాటి రమణారెడ్డి, ఏఐఎస్ఎఫ్ నియోజక కార్యదర్శి నంద్యాల వెంకటేష్, మండల కార్యదర్శి చంద్రశేఖర్, వంశీ రాజా, భానుప్రసాద్, కిరణ్, భార్గవ్, అశోక్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, మణికంఠ, శిరీష, స్వప్న, సిపిఐ పార్టీ నాయకులు వేముల వెంకటరెడ్డి తదితరులు పాల్గొని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖపట్నం రైల్వే జోన్, రాయపట్నం పోర్ట్, జాతీయ వైద్య సంస్థ